హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ టెడ్డీ స్టోరీస్కి స్వాగతం అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ట్రెక్కింగ్ చేస్తున్నాము మా ఇంటి దగ్గర ఉండే కొండపైకి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి ఎక్కే వాళ్ళకి. చూడడానికి కూడా బాగుంటుంది, కానీ ఫస్ట్ టైము సెల్ఫీ స్టిక్ ఉంటే చాలా బాగుంటుంది అని అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. ఎందుకంటే నేను 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సెల్ఫీ స్టిక్ తీసుకోవాలన్న థాట్ అయితే ఉనింది నాకు. కానీ సెల్ఫీ స్టిక్ ఉనింటే బాగున్ను అని అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ నేను సాటిస్ఫాక్షన్ అవ్వాలి వీడియో తీసేటప్పుడు, తర్వాత చూసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉండాలి. ఫస్ట్ టైం అనిపించింది నాకు, మనం చేసే పని ప్రాపర్గా చేయాలి, దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉండాలి అని అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే వీడియో చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. పైకి ఎక్కేటప్పుడు గాలి ఎక్కువ తోలుతుంది కదండి, అప్పుడు మొబైల్ కూడా నేను క్యారీ చేయలేకపోయినాను. అంత గాలి తోలడం వల్ల వీడియో అయితే కదిలిపోయింది. అదే సెల్ఫీ స్టిక్ అయితే అంత కదిలిండదండి, ప్రాపర్గా వచ్చింటుంది వీడియో. ఇంకొకటి, హైట్లో కానీ మనము రాళ్ళ పైన ఎక్కి దిగినప్పుడు కానీ ఒకే లెవెల్లో ఉంది, ఫ్లాట్గా ఉన్నట్లే ఉంది. నేను వీడియో చూసేటప్పుడు తెలుస్తుందండి నాకు, మీకు కూడా అర్థమై ఉంటుంది చూసేటప్పుడు. ఫ్లాట్గా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అసలు ఎంత హైట్లోకి వెళ్ళినాం మేము అనేది పైకి ఎక్కిన తర్వాత కానీ తెలీదు. అంత హైట్లో ఉన్నా కూడా చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది. ఇంకేం చేయలేము, నాకైతే చాలా బాధ అయిపోయింది. సెల్ఫీ స్టిక్ ఉంటే బాగున్ను అని అయితే అనిపించింది. ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి, తర్వాత సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారులే అన్న ఆలోచన అయితే నాకు ఎక్కేటప్పుడే అనిపించిందండి వీడియో తీసేటప్పుడు. కానీ ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా అని ఇంకా వీడియో కంటిన్యూ చేశాను. చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను, మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫైనల్లీ పైకి వచ్చేసామండి. అసలు ఎంత అద్భుతమైన కట్టడాలు మన పూర్వీకులు, నిజంగా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది అప్పట్లో చేశారండి. ఇది చైనా వాల్ కాదు, చంద్రగిరి వాల్. ఓకేనండి, ఇది చంద్రగిరి వాల్. ఓకేనా?
ప్రౌడ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే మా ఊర్లో అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు స్టే చేశారు అని వినడానికే ఎంతో గొప్పగా ఉందండి. నిజంగా అంత అద్భుతంగా కట్టడాలు కూడా కట్టారు. ఈ కొండకి మూడు చోట్ల ఈ విధంగా కొండ ఎంతైతే ఉందో అంత దూరము ఈ విధంగా మూడు చోట్ల మూడు కట్టడాలు అయితే అంటే వాళ్ళు గోడ నిర్మించారండి. ఓకేనా? ఎందుకంటే ఒక గోడ దగ్గర శత్రువులు దాటుకొని ఇంకొక గోడకు వచ్చినా అక్కడ అటాక్ చేస్తారు, అక్కడ నుంచి ఇంకొక గోడకు వచ్చినా అక్కడ ప్రొటెక్టివ్గా ఉంటుందనేసి త్రీ వాల్స్ అయితే నిర్మించారండి. ఓకేనా? పైకి వెళ్ళిన తర్వాత బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చిన్న కర్వు కూడా ఎంత అద్భుతంగా నిర్మించారు. ఇది చూడండి, గుప్త నిధుల కోసము తవ్వేశారు. అంతా ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అండి, ఇంత పెద్ద బండరాయిలకి చిన్న కర్వు దగ్గర కూడా ఎంత బాగా అడ్జస్ట్ చేసి పెట్టారు చూడండి కట్టడము. అంత టెక్నిక్ యూజ్ చేశారు అప్పట్లో. చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి. పైకి వెళితే మైండ్ బ్లాక్ అయిపోతుంది నిజంగానే, అంత బాగుంది కట్టడం మాత్రము. ఇప్పుడు మనం చిన్న వాల్ కన్స్ట్రక్షన్ చేయాలంటేనే ఎంత కష్టపడిపోతామో. అప్పట్లో ఇంత పెద్ద గోడలు కట్టాలంటే ఎంతమంది పని వాళ్ళు, ఎంత శ్రమ, అసలు ఎంత ఎక్విప్మెంట్స్ ఉంటే ఇంత పైకి వచ్చి ఇలా కట్టడం అయితే కడతారండి. అసలు ఊహకే అందదు అప్పట్లో ఎలా కట్టారో అనేది కదండి. ఇది వచ్చి ఒక మండపం అండి. ఇక్కడ గ్రిల్ చూసారా, గ్రిల్లు పురావస్తు శాఖ వాళ్ళు అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మద్యపానం సేవించే వాళ్ళు, గుప్త నిధులు కోసం తవ్వేవాళ్ళు పాడు చేస్తున్నారని పురావస్తు శాఖ వాళ్ళు ఈ గ్రిల్ అనేది ఈ మధ్యనే అరేంజ్ చేశారండి. ఇప్పుడైతే చాలా ప్రొటెక్టివ్గా ఉంది, ఇక్కడ చాలా సేఫ్గా కూడా ఉంది. మొత్తము మూడు బురుజులు ఉన్నాయి, మూడు బురుజులకి మూడు ద్వారాలు ఉన్నాయండి, దాల్వంద్రాలు. మనం ఇప్పుడు ఎంట్రన్స్ వచ్చాము కదా, అలాంటి ఎంట్రన్స్లు మూడు ఉన్నాయి, ఎగ్జిట్లు ఉన్నాయండి. అక్కడంతా ఈ విధంగా గ్రిల్స్ అయితే అరేంజ్ చేశారు. మద్యపానం సేవించే వాళ్ళు, గుప్త నిధులు తవ్వేవాళ్ళు ఇట్లంతా పాడు చేస్తున్నారని ప్రొటెక్టివ్గా ఉండాలనేసి ఈ విధంగా గ్రిల్ అయితే అరేంజ్ చేశారండి. మంచి పని చేశారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ విధంగా అంతా కొలాప్స్ చేస్తున్నారు, బాగుండా కట్టడాలను కూడా పాడు చేస్తున్నారు చూడండి. ఎంత కష్టం ఇలాంటివి నిర్మించడానికి. మనం ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఇవే ఆస్తులండి చూపించడానికి. మనమే వీటిని పాడు చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చూస్తారు, మనమే ఎంతో ఎగ్జైట్మెంట్తో చూస్తాము. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏముంటాయి చూడడానికి ఏమి ఉండవు కదా, అది ఎందుకు ఆలోచించరు జనాలు అర్థం కాదు. కానీ ఎంత పర్ఫెక్ట్గా నిర్మించారంటే అంత పర్ఫెక్ట్గా నిర్మించారు. ఏం కానీ మెటీరియల్ యూజ్ చేయలేదు, జస్ట్ స్టోన్ పైన స్టోను పేర్చుకుంటూ ఒక స్ట్రక్చర్ అనేది తీసుకొచ్చారండి. అంత అత్యద్భుతంగా నిర్మించారు, చాలా బాగుందండి. ఈ ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఒకటే స్ట్రక్చర్ అండి, ఒకే విధంగా నిర్మించారు గోడ అనేది. ఇక్కడ చూడండి, కొంచెం అయితే దుండగులు ఈ విధంగా పాడు చేశారు. ఇంకొకటి చూడండి, చుట్టూ కొండలు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఉన్నాయి చుట్టూ కొండలు అయితే. ఇది పైన అయితే దుర్గం ఉంటుందండి పైన, అక్కడికి కూడా ఎప్పుడన్నా ట్రెక్కింగ్ చేద్దాం. మీరు కానీ నాకు ఫుల్ సపోర్ట్ కానీ ఇచ్చినట్లయితే, సబ్స్క్రైబర్స్ బాగా పెరిగినట్లయితే నేను ఆ సాహసం కూడా చేస్తానండి త్వరలో. అక్కడికి కూడా ఖచ్చితంగా నేను ట్రెక్కింగ్ అనేది చేస్తాను. ఓకేనా? మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? నేను చాలా కష్టపడి ఈ వీడియో తీసానండి. అక్కడి దుర్గం దగ్గరికి వెళ్ళాలంటే కూడా సమ్మర్లో వెళ్ళలేము, రైనీ సీజన్లో వర్షాకాలంలో అసలు వెళ్ళలేమండి. వింటర్లో అయితే హ్యాపీగా ఎక్కేవచ్చు, ఎందుకంటే వర్షాకాలంలో స్లైడింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అది కాకుండా వర్షం పడింది అనుకో పాచి పడుతుంది, జారిపోతుంది, వెళ్ళలేము. సమ్మర్లో బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది, మధ్యలో వాటర్ కూడా దొరకదు. పైకి వెళ్ళిన తర్వాతే వాటర్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో కూడా ఎక్కలేము. వింటర్లో అయితే హ్యాపీగా ఎక్కేవచ్చండి కాబట్టి నేను వింటర్లో ఖచ్చితంగా అక్కడికైతే వెళ్ళి షూట్ చేస్తాను. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఓకేనా? మీరు కానీ నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కూడా షూట్ చేస్తానండి. ఓకేనా? ఇక్కడ చూడండి, సైనికులు ఇక్కడ కాపలా కాసేవాళ్ళు అండి. ఈ మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి చూసేవాళ్ళు శత్రువులు ఎవరన్నా వస్తున్నారా లేదా అనేసి.
ఇక్కడ సైనికులు మాత్రమే స్టే చేసేవాళ్ళండి. ఇది బురుజు, మనం కింద నుంచి చూసాం కదా, అది కింద నుంచి ఎంత హైట్ ఉంది చూడండి. పైన వచ్చి ఫ్లాట్గానే ఉందండి. ఇక్కడ కూడా గుప్త నిధుల కోసం ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు, కానీ ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు నైట్ సెక్యూరిటీ బాగా చెక్ చేస్తూ ఉంటారు, డే టైంలో కూడా ఎవరు అంత ఇదిగా చేయలేండి. ఒకప్పుడు తవ్వి పెట్టేశారు చూడండి. రెండు రాతి కుసాలు అంటాం కదా, దానిపైన ఎంత బాగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు చూడండి, ఎంత గ్రిప్గా. అప్పట్లోనే పిల్లర్స్ అవి, మనం ఇప్పుడు పిల్లర్స్ టెక్నాలజీ అనుకుంటాము, అప్పట్లోనే వాళ్ళ తెలివితేటలకి జోహార్లు. నిజంగానే ఎంత అద్భుతంగా అనేది నిర్మించారో చూడండి. ఇప్పుడు అన్న మిషన్స్ వచ్చి కటింగ్స్ కర్వు అవన్నీ చేసుకుంటున్నాము. అప్పట్లో మిషన్స్ లేవు, ఏమీ లేవు, అయినా కూడా ఎంత అద్భుతంగా డిజైన్స్ అనేది చెక్తారో చూడండి. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లే అనిపిస్తూ ఉంది, కానీ మేము పైనుంచి కిందకు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోతాయి అంత హైట్లో ఉన్నాము. అయినా కూడా ఈ ఫోన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నంత డిస్టెన్సే కనిపిస్తుందండి. సెల్ఫీ స్టిక్ కొనింటే బాగున్ను అని అనిపించింది నాకు అప్పుడు కూడా. ఇంకేం చేయలేమనేసి ఇంకా అమ్మనే వీడియో తీసానండి. మొబైల్లో ఫ్లాట్గానే అనిపిస్తూ ఉంది, ఎంత వంగి మొబైల్తో తీసినా కూడా ఫ్లాట్గానే అనిపిస్తూ ఉంది. ఇంకేం చేయలేమనేసి ఇంకా కంటిన్యూ చేసానండి. ఓకేనా, అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది సిమెంట్ కాదండి, అప్పట్లో సున్నము బెల్లము ఇంకేదో కొంచెం మెటీరియల్ వేసి చేస్తారు కదండి, మనకు తెలీదు. ఈ రెండు అయితే తెలుసు, దాంతోనే పైన కాంక్రీట్ అనేది వేశారు చూడండి, వాటర్ లీక్ అవ్వకుండా. అయినా కూడా అంత స్ట్రాంగ్గా ఉంది, ఎప్పటి కట్టడాలు ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు పైకి వెళ్తున్నామండి. ఈ మెట్లు కూడా చాలా బాగా నిర్మించారు, మెట్లు కూడా ఆల్మోస్ట్ అక్కడక్కడ కొలాప్స్ చేశారు, కొంతవరకు బాగున్నాయి. ఇది చూడండి, రాజమహలు రాణిమహలు. బ్యాక్ సైడ్ పెద్దదిగా ఉండేది రాజమహల్ అండి, ఫ్రంట్ సైడ్ చిన్నదిగా ఉండేది రాణిమహలు. చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తము 4 ఫ్లోర్స్ ఉంటాయండి, కంప్లీట్గా అయితే 3 ఫ్లోర్స్ ఉంటాయి. పైన ఒక ఫ్లోర్ ఉంటుంది, అక్కడికైతే ఎవరిని పంపరు, క్లోజ్ చేసారు ప్రజెంట్. ఎప్పుడైనా నేను అది కూడా వ్లాగ్ తీసి పెడతానండి. ఓకేనా, మహల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చూడడానికి కూడా. చాలా లోపల కూడా పురావస్తు వస్తువులన్నీ ఉంటాయండి. మా పాప మహల్ను పట్టుకున్నట్టు ఫోజ్ ఇస్తుంది, తాజ్మహల్ అని అంటుంది. మా చంద్రగిరికి ఇదే తాజ్మహల్ అండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇది విజిట్ చేయడానికి మ్యూజియము. ఓకేనా, ఈ మ్యూజియంలో అన్నీ ఉన్నాయండి, పురాతన కాలం నాటి వస్తువులు, పాత్రలు, నాణాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళు వాడిన దుస్తులు అన్నీ ఉన్నాయండి ఈ మ్యూజియంలో. నేను చూపిస్తాను, ఓకేనా, వ్లాగ్ తీసి పెడతానండి. ఇప్పుడు ఎట్లా హాలిడేసే కాబట్టి పిల్లలు చూసినట్లుంటుంది, మేము చూసినట్లుంటుంది అనేసి బ్లాగ్స్ తీస్తున్నాను. ఇక్కడికి కూడా నేను ఫస్ట్ టైం వస్తున్నానండి, ఈ ఊర్లో పుట్టి పెరిగినా కూడా ఫస్ట్ టైం ఇక్కడ పైకి ఎక్కి చూడడం నేను కూడా. అక్కడ కనిపిస్తుంది కదా బుర్జు, అక్కడికైతే వచ్చామండి, వచ్చి అక్కడి నుంచి రిటర్న్ కిందకి వెళ్ళిపోయాము భయపడి, లోపల ఇక్కడికైతే రాలేదు. అప్పుడు ఇంకా కొంచెం చిన్నపిల్లలు, మా అన్న మేమందరం వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాము. కానీ ఇక్కడికైతే ఫస్ట్ టైం, అందుకని నేను అక్కడికి వెళ్ళలేదు. అక్కడైతే ఇంకా మండపంలో శిల్పాలు అవన్నీ ఉన్నాయండి, బాగా చెక్కి పెట్టున్నారు స్తంభాలకి. ఓకేనా, అది దుర్గం అన్నాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా తీస్తానండి ఆ బురుజు కూడా. ఓకేనా, చూడండి ఎంత బాగా వాల్ అనేది పైకి అద్భుతంగా నిర్మించారు. ఇలాంటి నిర్మాణాలని దయచేసి పాటు చేయొద్దండి. ఓకేనా, అసలు ఇలాంటి నిర్మాణాలను చూసినప్పుడు మనమే ఒక ఇమాజిన్లోకి వెళ్ళిపోతాము, టైం మిషన్ ఉంటే ఎంత బాగున్నో అనిపిస్తుంది. అలాంటిది పాడు చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించలేము. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది కొంతమంది దర్గా అంటారు, కొంతమంది ధాన్యాగారం అంటారు. ఇక్కడ కనిపించే పెద్ద బండరాయిని ఒకప్పుడు
పురాతన కాలంలో టంగురాయి అని అనేవాళ్ళండి. కానీ కాలక్రమేణా దీన్ని కోతిగుండ్రాయి అనే పేరైతే ప్రజల్లో నానడి అలా వచ్చేసిందండి. ఓకేనా? ఏదో నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే హిస్టరీ బుక్స్ చదివే ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా స్వతగాహ అయితే నేను చెప్పను. శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఇక్కడ పరిపాలించారు, ఆయన ఎప్పుడెప్పుడు ఇక్కడ స్టే చేసేవాళ్ళు అనేది అంతా ఆ హిస్టరీ బుక్లో ఉందండి. దాంట్లో కూడా దీన్ని టంగురాయి అని అన్నారండి. కానీ ఇక్కడ ప్రజలు వచ్చి దీన్ని కోతిగుండ్రాయి అని పిలుస్తారు. ఓకేనండి. ఇంకొకటి, ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు పెద్ద దీపం అయితే ఇక్కడ వెలిగిస్తారండి. అదే ఇక్కడ ప్రత్యేకత. ఓకేనండి. అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం పైకెక్కి. కానీ ఒక్క విషయం అండి, కింద అయితే గాలి చాలా వేగంగా వీసింది, పైన మాత్రం తటస్థంగా ఉంది గాలి, నిలకడగా వీసిందండి. చాలా అద్భుతం అంటే చుట్టూ కొండలు ఉండడం వల్ల నిలకడగా గాలి వచ్చింది పైన. అంటే మనం ఇంట్లో ఫ్యాన్ అయితే వేసుకుంటే ఏ విధంగా అయితే గాలి వస్తుందో అదే విధంగా ఉంది. కింద మాత్రం బీభత్సంగా గాలి వచ్చిందండి. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఒక బాబు దిగాడు కదండి, అది ఊరి స్తంభం దగ్గర నుంచి దిగాడు వాడు. కానీ చూడండి ఎంత స్లైడింగ్గా ఉందో, జస్ట్ మన కాలు స్లిప్ అయినా కూడా ఎక్కడో లోయలోకి వెళ్ళి పడిపోతాము. అలాంటిది ఖైదీల్ని అంత పైకి తీసుకెళ్ళి ఎలా శిక్షిస్తారండి? అదొక్కటి లాజిక్ ఆలోచించాలి. అదైతే ఊరి కంభం అయితే కాదండి. నేనైతే 100% బల్ల గుద్ది చెప్తాను. ఎందుకంటే ఊరి కంభానికి తాబేలు గుర్తయితే ఉండదు. ఇంకొకటి, మనిషి అంత వెయిట్ అయితే ఉండరు కదండి, దానికి చైన్ వేసి వెయిట్ హెవీ వెయిట్ పెడితేనే బండ ఆ పైనుండే స్తంభం కూడా అరిగిపోయింది. చూడండి ఆ స్తంభము అరిగిపోయింది, ప్లస్ దాని కింద మనకి తుప్పు పట్టిన గుర్తు కూడా ఉంది. చూడండి బండపైకి, చూడండి ఎంత కష్టంగా ఎక్కాలో పైకి. అలాంటిది ఒక ఖైదీని తీసుకొని సైనికులు వాళ్ళతో పాటు వెళ్ళినా కూడా, జస్ట్ స్లిప్ అయినా కూడా లేదా ఖైదీ తప్పించుకోవాలన్నా కూడా అందరూ జారి లోయలోకి పడిపోతారండి. అంత హైట్లో ఉంటుంది, అంత ఎడ్జ్లో ఉంది అది. కాబట్టి అదైతే ఊరికంభం కాదండి. నేను ఏమనుకుంటున్నా అంటే ఒక లాజిక్తో ఆలోచించాలి మనము. ఇది కింద రాజమహల్ రాణిమహల్ చూపించాం కదండి, అక్కడ చూడండి ఇది వెయిట్ ఉంటేనే కదండి ఈ విధంగా బండ అనేది అరుగుతుంది. మనిషి అంత వెయిట్ ఉండరు కదా. చూడండి ఎడ్జ్లో నిర్మించారు, జస్ట్ ఏం లేదండి, ఒక ఇంచు కట్ చేసి అట్లే స్టాండర్డ్గా రెండు పిల్లర్స్ లాగా నిలబెట్టేశారు. చూడండి రెండు స్తంభాలు, పైన ఒక అడ్డస్తంభం, అంతే అండి. ఇంకేం లేదు, జస్ట్ నిలబెట్టారు అంతే. అది కింద పడేయడం కోసం చాలామంది ట్రై చేశారంట దొర్లిద్దాం కిందకి అని, కానీ ఎవరి వల్ల కాలేదంట అండి. అంత టెక్నాలజీతో అంత టెక్నిక్గా నిర్మించారు పురాతన కట్టడాలు. ఏవిగైనా అంత సులభంగా పడిపోయే అంత విధంగా అయితే నిర్మించరండి, అంత టెక్నిక్గా నిర్మించారు. చూడండి మనం ఎప్పుడు కూడా ఏ పురాతన వస్తువులు చూసినా, ఎక్కడ పురాతన నిర్మాణాలు చూసినా కూడా లాజిక్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదండి గంట, అది ఎందుకంటే కింద రాజమహల్ రాణిమహల్లో స్టే చేసే వాళ్ళకి ఎవరైనా శత్రువులు వచ్చి దాడి చేసినప్పుడు వాళ్ళకి హింట్ ఇవ్వడం కోసము ఇక్కడైతే గంట అనేది కొడతారు అని అయితే నాకు అనిపించింది లాజిక్గా ఆలోచించినట్లయితే. ఊరి స్తంభం అయితే కాదండి, ఎందుకంటే అంత పైకి వెళ్ళి అంత శ్రమపడి అక్కడ శిక్షించారని నా ఒపీనియను. కానీ కొంతమంది నానుడేమంటే అప్పట్లో ఖైదీలను శిక్షించేటప్పుడు ప్రజలందరూ చూసి భయపడాలి, ఇంకొకసారి అలాంటి తప్పు ఎవరు చేయకూడదు అనేటట్టు అందరూ చూసేలాగా అక్కడ దుండగులు కానీ ఖైదీలను కానీ శిక్షించేవారు అందరికీ కనపడాలని అని నానుడండి. ఏదో మన మనసుకి ఏది నచ్చితే అది స్వీకరించడమే అంతే అండి, దానికి మించి మనం ఏం చేయలేం. మనకి టైం మిషన్ ఏం లేదు కదండి బ్యాక్కి వెళ్ళి చూడడానికి, అంతే కదా. కాబట్టి మనకు మనసుకి ఏది మంచిగా ఏది బాగుంది అనిపిస్తే అది స్వీకరించడమే అంతే అండి. ఇంకొకటి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ తేనెపట్టు అనేది ఎప్పటి నుంచో ఉందండి. దీన్ని తీయడానికి చాలామంది అయితే చనిపోయారు, ఒక 7 మెంబర్స్ వరకు. ఇప్పుడైతే ఎవరు అంత సాహసం చేయట్లేరు, ఎందుకంటే అవి కొండ తేనెటీగలు, అంత పాయిజన్ అండి. ఓకేనా? ఇది వచ్చి రెప్పాల చెట్టు అండి. మనకి నోటి పూత నోటి పుండు అంటారు కదండి, అది పోవడానికి మార్నింగు ఈవినింగు 2 times 3 days కంటిన్యూగా కానీ అప్లై చేసినట్లయితే నోటి పూత అనేది పోతుందండి. ఇంకొకటి, దీని బెరడు ఇది చాలా పెద్దది అవుతుందండి చెట్టు అనేది. దీని బెరడు వచ్చి మనకి ఎక్కడైనా దెబ్బ తగిలి ఓవర్గా బ్లీడింగ్ పోయినట్లయితే దీని బెరడు దంచి దెబ్బ దగ్గర కట్టినట్లయితే
మనకు బ్లీడింగ్ అనేది స్టక్ అయిపోతుందండి. అంత మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్ ఇది. ఓకేనా, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఓకేనా, నాకు తెలిసిన సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు అందించానండి. మీకు ఏదైనా ఇంకా బాగా క్లుప్తంగా కానీ తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, నేను తెలియనివి తెలుసుకుంటాను. ఓకేనండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను, కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకున్నాం చూడండి. ఇంకోటి అండి, ఇక్కడ ఆంజనేయ స్వామి చూస్తున్నారు కదా, ఇక్కడ చంద్రగిరిలో ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ప్రతిమ అనేది ప్రతి చోట ఉంటుందండి. విజయానికి గుర్తుగా ఎక్కడైనా ఆంజనేయ స్వామి ప్రతిమలు అయితే చాలా ఫుల్గా ఉన్నాయండి చంద్రగిరిలో. ఓకేనా, విగ్రహాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, స్తంభాలపైన ఎక్కడ చూసినా ఈ ప్రతిమలు అయితే ఉన్నాయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.